అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఎచ్చర్ల శాసనసభ్యులు గొర్ల కిరణ్ అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో కొన్ని పేపర్ ఛానల్లో పేపర్లో వచ్చిన తప్పులు ప్రచారాలపై స్పందించి ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. చేయని తప్పుకు చేశారని చెప్పి ప్రజల్లో ఉన్న వ్యక్తిగత ప్రతిష్టతను దిగజార్చాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారని అన్నారు. ఆధారాలు ఉన్నట్లయితే చూపించండి, దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇది ఎందుకు ప్రచురించారో చెప్పాలని లేని ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంతమంది సెక్రటరీలకి సుమారు 4 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలల్లోనే కల్పించారు. వీరందరికీ ఒక 5000 ఉద్యోగం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినప్పుడు ఇదే రోజున 45 ఇయర్స్ రిటైర్డ్ పొలిటీషియన్ ఒక ఆయన ఉన్నారు. ఆయన వాలంటీర్ సిస్టమ్ని చాలా అవహేళన చేసి ఏదో వాళ్ళ ఇంటికి వెళ్తే భర్తలు లేనప్పుడు భార్యలను ఏదో చేసేస్తారని చెప్పి రకరకాలుగా అవమానించి వాలంటీర్స్ని చాలా కించపరిచేలాగా చేస్తారు. అదే వాలంటీర్ సిస్టమ్ ఈరోజు టీడీపీ వారికేంటి, జనసేన వారికేంటి, బీజేపీ వారికేంటి, ఇతర పార్టీల వారికి ఏంటి అయినా ఏమైనా కానీ ప్రతి ఒక్కరికి అర్హులైన వారి అందరికీ పథకాలు ఇప్పించి అదేవిధంగా ఇదే వాలంటీర్ సిస్టంలో జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వారు కూడా పనిచేస్తాం జరుగుతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, మతాలు, కులాలు ఏం చూడకుండా ఎవరైతే పేదవాళ్ళకి ఉద్యోగాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారో ఆ ఉద్యోగాలు వైఎస్ఆర్సీపీ వారు పార్టీలు చూడకుండా అర్హులైన వారు అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు.